ఇప్పుడు మనిషి తన మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలని లేకపోతే ధారల్ని వదిలేయాలనుకుంటాడు మనకు తెలుసు కదా. సో వదిలేయాలనుకుంటాడు కానీ ఎట్లా వదిలేయాలో తెలియదు. దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒకసారి ఒక గురువు దగ్గర శిష్యరికం చేసిన భూబల్ల అనే ఒక మహా సాధకుడు పిచ్చుడై తిరుగుతున్నాడంట. పిచ్చుడై తిరుగుతుంటే అతన్ని బాగా తెలిసిన ఒక వ్యక్తి అడిగాడు, ఏం భూబల్ల ఇట్లా అయిపోయావు, పిచ్చుడైపోయావు అంటే, అప్పుడు అతను చెప్పాడు అనమాట, నా గురువుగారు చెప్పారు డ్రాప్ ద ఈగో అని. కానీ నా కొడుకు ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పలేనాడంట. సో ఇట్లాంటి మహామేధావులు ఉందంటే మనం వర్బేటింని. ఇప్పుడు ఆ గురువుగాడేమో చచ్చాడు, ఎవరిని అడగాలో తెలీదు, చస్తున్నా ఎక్కడ డ్రాప్ చేయాలో తెలియదు. సో ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్లో చాలామంది బతుకుతున్నారు. అంతెందుకు మన అప్పో దీపో భవ అని బుద్ధుడు అంటే, అంటే బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అంటే, 40 వాట్ల 50 వాట్ల 70 వాట్ల లైట్ అని ఆలోచించే మేధావులు ఉన్నాయి ఇక్కడ. సింబాలిక్ స్పిరిచువాలిటీ అనేది సింబాలిక్ అనేది తెలియదు. అయితే ఈ మనసులో ఉన్న ఆలోచనలు వదిలేయాలి అని నేను పర్సనల్గా ఒక టైంలో మా పనస్ చెట్టు ఈ గది ఉందన్నమాట నాకు సంతోష్ నగర్లో, ఏవో 2-3 ఆలోచనలు ఇవి వదిలేయాలి వదిలేయాలి వదిలే. అందులో ఉదాహరణకి నేను బ్రాహ్మణుణ్ణి అన్న థాట్ ఉండేది నాకు, అది వదిలేయాలి అది వదిలేయాలి అది వదిలేయాలి అది పోవాలి. అట్లాగే వేరే వాళ్ళతో పోల్చుకోవాలన్న థాట్ ఉండి పోల్చుకోకూడదు అని ఉండేది, కానీ వదిలేయాలి వదిలేయాలి, ఇది ఏమైనా వీటిని వదిలేయాలి అనుకుంటుంది నేను, కానీ వదలలేకపోతున్నా తెలుస్తుంది నాకు. అయితే అప్పుడే ఒక మిరాకిల్ జరిగిందనమాట. ఆ మిరాకిల్ ఏంటంటే, మా ఇంటి ఓనర్ వాళ్ళ పిల్లవాడు ఒక గాజు గ్లాస్ తీసుకొని నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు ఆడుకుంటూ. వాడి కింద చెడ్డీ లేదు ఏమీ లేదు, కిలకిల నవ్వుతున్నాడు. వాడికి నాకే సంబంధం లేదు, వాడు నా పక్కన నిలబడి ఆడుకుంటున్నాడు గాజు గ్లాస్తో. ఆ గాజు గ్లాసు మీద ఎండ పడుతుంది, ఆ ఎండ షాడో నేల మీద పడుతుంది, దాన్ని చూసి నవ్వుతున్నాడు వాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అరుస్తుందన్నమాట, ఒరేయ్ మీ నాన్న కొత్త గ్లాసులు కొనుక్కొచ్చాడు, నువ్వు దాన్ని పట్టుకెళ్ళావు, అది కనుక కిందేసావనుకో చంపేస్తాను నిన్ను అని అంటుంది వాళ్ళమ్మ. ఇదంతా నేను వింటూ ఉన్నా, హహహహ అని వాడు నవ్వుతున్నాడు. అంతలో వాళ్ళ నాన్నమ్మ అరుస్తుంది, అరే ఆ గాజు గ్లాస్ కింద వేయకు, దెబ్బలు పడితే నీకు విచ్చివేశాలు వేయకు, దాన్ని మంచిగా ఆడుకోవాలి, తీసుకొచ్చి మళ్ళీ డబ్బాలో పెట్టని అరుస్తున్నారు. కాదు కాదు, ఆ రోజు ఏం జరిగిందంటే, నేను వాడు వాళ్ళు చెప్పడం ఆపేశారు, వీడు గాజు గ్లాస్ పట్టుకుని అట్లా తిప్పుతున్నాడు. నేనన్న ఇది గాజు గ్లాస్ వదిలే అన్న, టక్కును వదిలేసినంతే వాడు పగిలిపోయింది, చప్పట్లు కొడుతున్నాడు. నాకు ఆ రోజు ఆ గాజు గ్లాస్ పలిగినప్పుడు నాకేమనిపించింది తెలుసా మిత్రమా, బ్రాహ్మణుణ్ణి వదిలేయాలన్న ఆలోచన నేనే పట్టుకున్నా, అది లేదు యాక్చువల్లీ. నేను వెంటనే వదిలేసిన ఆలోచన. ఈరోజు నేను అనుకోకుండా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిండొచ్చు, బట్ నౌ ఐఎమ్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అని నాకు ఆ రోజు అనిపించింది. నేను మంచిగా జామ్ జామ్ అనుకుంటూ అట్లా నడుచుకుంటూ అట్లా నాకు చాలా హాయిగా అనిపించింది. వాడు గ్లాస్ కింద వేశాడు, తర్వాత వాడిని ఉతికారేశారు పిల్ల, వాడు కొట్టారు. నేనేమనుకున్నా అంటే, వాడు వీళ్ళు పట్టారే వదిలే వదిలే అన్నారు అని చెప్పి వాడిని ఇప్పుడు వదిలే, వాడు నిజంగా వదిలేస్తే ఏమైతుందని చెప్పి ఇచ్చేసిందేమనుకున్నా. అయితే దీంట్లో ఉన్న మూలం ఏంటంటే, వదిలేయాలి అనగానే శశబిషలు లేకుండా వదిలేసిండు వాడు. అట్లా మనిషి కూడా అనుకుంటే తనకున్న 125,000 సమస్యల్ని వదిలేయచ్చు. ఇప్పుడు అంతెందుకు ఈరోజు ఒక మిత్రుడు వచ్చాడు నా దగ్గరికి, 8 సంవత్సరాల తర్వాత వచ్చాడంటే దాదాపు చాలా ఏళ్ళ తర్వాత వచ్చాడు అనుకుందాం, నిజంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ తెలుసా అంటే, నన్ను కలిసిన 30 సెకండ్స్లో అడిగాడు ఒక ప్రశ్న, ఇల్లు ఇల్లు రెంటా అని అడిగాడు. ఆ తర్వాత నెక్స్ట్ 30 సెకండ్స్లో ఇంకో ప్రశ్న వేశాడు, దీని రెంట్ ఎంత అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, నేను నీకు చెప్పాను ఎందుకంటే ఏవి తెలుసుకోవడం వల్ల నీకు ఉపయోగం లేదు, అవి దయచేసి అడగక్కన్నా. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడలేదు. అప్పుడు కదా రియల్ కాన్వర్జేషన్ మొదలయ్యేది. ఇప్పుడు మన మైండ్లో మన ఇంట్లో బయట దొరికే ప్రతి చెత్త నింపి ఇంట్లో స్పేస్ లేదు ఇంట్లో స్పేస్ లేదు ఏడుస్తే ఎట్లా,
ఏది పడితే తీసుకురా కట్లనే, ఏది పడితే అది వినకు, విన్నా సీరియస్ తీసుకోకు, తీసుకున్నా దాన్ని ఏమంటుంది మర్చిపో, మైండ్ని ఖాళీగా ఉంచవచ్చు. ఏదన్నా తెలుసుకోవాలి కానీ మనకు పనికిరాని సమాచారం అంటే మనకు ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవద్దు ఎప్పుడు, అంతే చేయవాలి. అంత ఎందుకు ఇప్పుడు అట్లెట్ట తెలుసుకోకుండా ఉంటామని అడిగాడు ఒక ఆయన. అప్పుడు నేనేం చెప్పాను, నిజం చెప్పండి నాకు, మీరు ఎప్పుడన్నా ఒక బట్టల షాప్కి వెళ్ళి నాకు బ్రా చూపేయండి అని అడిగావా? ఏ అట్లెట్ట అడుగుతా ఉన్నాడు, తెలుసుకోవడానికి అడగకపోయినావు అన్న, సరదాగా తెలుసుకోవడానికి అడగకపోయినావు. అది ఎట్లయితే నీకు సంబంధం లేని విషయం అని తెలిసిందో 100% నీ జీవితంలో నువ్వు అడగవు. ఏ మగవాడు అడగడు బ్రా కాస్ట్ పోయి, ఎందుకంటే అది నీకు 100% అవసరం లేదని తెలుసు కాబట్టి. అట్లా ఫస్ట్ ఇప్పుడు ఒక యోగి మౌనం ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుందంటే తనకు అవసరం లేనిది, తన జీవితానికి ఉపయోగపడనిది ఏది తెలుసుకోడు తను. ఇంతకు మించి ఏముందబ్బా, నీకు ఏది అవసరమో అప్పుడు తెలుస్తుంది. అన్నీ అడగడం వల్ల నీకు నిజంగా ఏది అవసరమో తెలియకుండా పోయింది. సో ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఆనందంగా ఉండాలని, అందరూ అనుకుంటున్నారు ప్రశాంతంగా ఉండాలని, కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు మైండ్లో ఎక్కించుకుంటున్న పనికిరాని సమాచారాల వల్లనే వాళ్ళ ప్రశాంతత పోతుంది. నీకేది అవసరమో అది ఒక్కటి తీసుకో, మిగతాది ఎంత గొప్పది కానీ తీసుకోవద్దు అనేది మనకు కనుక అర్థమైతే ప్రాక్టికల్గా. ఇంకొకటి, ఎవరైతే ఒక విషయాన్ని ఆలోచిస్తూ మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ ఆలోచిస్తూ దాన్ని వేరేవాళ్ళతో ఆలోచిస్తూ ఉంటారో చర్చిస్తూ, దట్ గెట్స్ కాంప్లికేటెడ్. ఎవరైతే ఒక ఆలోచించిన కాసేపటికి ప్రాక్టీస్ చేస్తారో, ఆచరణలో పెడతారో, మళ్ళీ ఆచరణలో పెట్టిన తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది, అది కరెక్ట్ ఆలోచన. అంటే కొంత సాధన వల్ల మళ్ళీ ఆలోచన రావాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కార్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కారులో ఎక్కకుండా ఇప్పుడు నేను ఫస్ట్ నేను మొత్తం నాకు థాట్ ప్రాసెస్లో క్లియర్ కావాలి, నాకు అర్థమైపోవాలి. నేను ఫస్ట్ కార్ ఎక్కి డోర్ వేసుకున్న తర్వాత సరే గేర్ వేయాలి, ఆ తర్వాత ఇప్పుడు నేను రోడ్డు మీద పోతున్నా హఠాత్తుగా ఎవరన్నా బైక్ అడ్డం వస్తే ఏం చేయాలి, నేను నాకు చెప్పబోయా, నేను తర్వాత చూస్తా. అట్లా కుదరదు. అది కార్ నేర్చుకోవాలంటే నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది, ఈరోజు రేపు ఎల్లుండో జాయిన్ గా ఫస్ట్ పోయి నడుపుతుంటే తెలుస్తుంది స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేయాలి, పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేయాలి, కుక్ అడ్డం వస్తే ఏం చేయాలి, ముసలు అడ్డం వస్తే ఏం చేయాలి, సిగ్నల్ పడితే ఏం చేయాలి. ఇప్పుడు అంతెందుకు, నేనే నా అజ్ఞానమే చెప్పి బాయ్ చెప్పుకుందాం. నేను ఫస్ట్ టైం మారుతి కారు కొన్నా, మారుతి జెన్. మంచిగా ఒక 6 నెలలు నడపడం వచ్చింది, సూపర్ అనుకున్నా. మొట్టమొదటిసారి ఎవ్వరు లేకుండా ఎప్పుడున్నా నా పక్కన ఎవరో ఒకరు ఉండేలా చూసుకునేవాడిని. మొదటిసారి ఈరోజు నేను ఒక్కడనే పోదాం యూసుఫ్ కూడా అని బయలుదేరిన మలక్పేట నుంచి. యూసుఫ్ కూడా పోయే మార్గంలో వర్షం పడ్డది, ఆ వర్షంలో నడుపుతుంటే నాకు అంతవరకు ఈ వైపర్ ఎట్లా వేసుకోవాలని తెలియదు. చూసి అంటే చూడు తెలియదు, అది నేను అతి కష్టం మీద తెలుసుకున్నా. ఆ బటన్ నొక్కితే ఈ బటన్ నొక్కితే వైపర్ వచ్చింది, కానీ లోపల మొత్తం ఫాగ్ వచ్చింది, అంటే అద్దం మీద మబ్బు పడుతుంది కదా. అవునవును, అదేపోతుంది. అయితే ఆ విషయం తెలియక నేను కారు రిపేరింగ్కి ఇచ్చిన, నేను రిపేరింగ్కి ఇచ్చినప్పుడు వైఫ్లు అది అది ఆ ఫాగ్ లేదు. వాడికి నేను చెప్పింది వాడికి అర్థం కాలి, ఎందుకంటే నేను మనకు అనుభవం ఏంది, మనకు తెలియంది, మనం వర్బల్గా చెప్పలేమా. మళ్ళీ తర్వాత వర్షం వచ్చినప్పుడు ఫాగ్ వస్తే మా ఫ్రెండ్తో అన్న, చూడు ఇట్లా కారు ఖరాబ్ అయిపోయింది ఇట్లా వర్షం పడగానే, అంటే హే ఏసీ పెట్టి ఇట్లా చిన్న సింబల్ ఉంటుంది, అప్పుడు గాలి పోయి అద్దానికి కొడుతుంది, అప్పుడు ఫాగ్ పోతుందని పెట్టాడు. అంటే సరైన వ్యక్తి నీ లైఫ్లోకి వస్తే సెకండ్లో తెలుస్తుంది, లేకపోతే 100 సంవత్సరాలు అనేది తెలియదు విషయం. నువ్వు చెప్పినట్టే కాలిపోర్నియా పోయి పక్క ఇంటికి రావడానికి కూడా కాలిపోర్నియా పోయి రావచ్చు, పక్క ఎదిరితే ఇల్లు ఉంటుంది, టైమింగ్ చేసుకుంటుంది అంతే. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకున్నావు అంటే నువ్వే అంటివి కదా, వదిలేసుకోవాలంటే కరేజ్ కావాలి. అంటే కొన్నిసార్లు తప్పదు ఇంకా ఉన్నది అనుభవం, ఒకవేళ వదిలేసే సందర్భం లేకపోతే ఉన్నది ఇంకా అనుభవించడం మొదలు పెట్టాలంతే, దాంతో ఫైట్ చేయకుండా.
మూర్ఖంగా కూడా కాదు, క్లారిటీ తెచ్చుకున్నది యాక్సెప్ట్ చేయాలి, క్లియర్ గా ఉంటది. నేనే ఒక చిన్న కథ రాశాను అన్నమాట. ఒక హస్బెండ్ వైఫ్ ని రకరకాల పుణ్యక్షేత్రాలకు తీసుకుపోయి వదిలేస్తూ ఉంటాడు. నాకు ఆఫీస్ పని ఉందని మళ్ళీ అతను వచ్చేస్తే మళ్ళీ వారం రోజులకి ఆమె వచ్చేస్తుంది, ఆటో ఎక్కువ లేకపోతే బస్సు ఎక్కువ ఫ్లైట్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ ఎట్లో అట్లా. మళ్ళీ శ్రీశైలం శ్రీశైలం తీసుకెళ్ళి వదిలేస్తాడు, మళ్ళీ ఆమె వారం రోజులకు వచ్చేస్తుంది. ఈసారి కాశీ తీసుకెళ్ళి వదిలేశాడు, మళ్ళీ వారం రోజులకు వచ్చేసింది. ఎవరో అన్నారనమాట, భూబల్ల నువ్వు చాలా గ్రేటు, నీ భార్యను రకరకాల పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళి నీ పని నిమిత్తం వచ్చేస్తున్నావు అంటే నేను వదిలేసి వస్తున్నా అటే పోతుంది అంటే వస్తా, మళ్ళీ ఇంటికి వస్తుందబ్బా మళ్ళీ మాటి మాటికి, నేను వదిలేసి వస్తున్నది అటు నుంచి అటే పోతుందేమో అని నేను చెప్పు కూడా వస్తాను, నీకు నచ్చితే ఇక్కడే ఉండన్న అర్థం కాదు దానికి, ఏం చేయాలి ఎట్లా వదిలించుకోవాలంటే. చాలా మందికి తెలుసు హఠాత్తుగా భార్య ఊరు వెళ్తా అంటే ఫేస్ మీద కాస్త సాడ్నెస్ ఉందా లోపల ఏం ఆనందం ఉంటుంది. ఈ సమస్య వదిలేసిన అనుకుంటున్నాం కానీ మరి అది ఇప్పుడు ఆ భార్య వచ్చినట్టే వస్తుంది మళ్ళీ. సో ఏదేమైనా మనకి జవాబు సమస్యకి సమాధానం చాలా తొందరగానే అవైలబుల్ ఉంది ఒకవేళ మనం ప్రాక్టికల్గా దాన్ని చూస్తే, అంటే ఆచరణలో తొందరగా తెలుస్తుంది, ఆలోచనలో అది చాలా కాంప్లెక్స్ అవుతుంది అనేది నా యొక్క లాజికల్ కంక్లూజన్.